వెల్కమ్ టు వైఆర్కే హోమ్ కిచెన్. వైఆర్కే హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వీటిని మీల్ మేకర్ అంటారు, సోయా చంక్స్ అంటారు, తెలుగులో సోయా చిక్కుడు వడియాలు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో చాలా విటమిన్లు, ప్రోటీన్స్ ఉన్నాయి. మాంసంలో కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. దీని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, ఇంకో వీడియో తయారు చేసి చెప్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. మీల్ మేకర్ అంటే సోయా చిక్కుడు వడియాలు 150 గ్రాములు, మీడియం సైజు ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటాలు 3, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 4, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, యాలుక్కాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 2 టీ స్పూన్లు, వెల్లుల్లి గబ్బాలు 6, ఎండు కొబ్బరి 50 గ్రాములు, నువ్వులు 20 గ్రాములు, జీడిపప్పు 20 గ్రాములు, పెరుగు 100 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 100 మిల్లీలీటర్లు. మీల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేయ విధానం. ముందుగా ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని 300 మిల్లీలీటర్లు నీళ్లు పోసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లు ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నీళ్లు ఇలా ఉడికిన తర్వాత మీల్ మేకర్ దీనిలో వేసుకోవాలి. మీల్ మేకర్ని ఉడికే నీళ్లలో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 45 సెకండ్లు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ను అంటే సోయా చిక్కుడు వడియాలను చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని నీరంతా పోయే విధంగా ఇలా పిండుకోవాలి. ఎండు కొబ్బరిని ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. నువ్వులు కూడా దీనిలో వేసుకోవాలి. జీడిపప్పుని వేసుకోవాలి. వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మీల్ మేకర్ దీనిలో వేసుకోవాలి. వీటిని ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 50 మిల్లీలీటర్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి. లవంగాలు వేసుకోవాలి. యాలక్కాయలు వేసుకోవాలి. వీటిని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి.
ఇలా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేత ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ని దీనిలో ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ ఇలా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా తిప్పుకోవాలి. టమాటా పేస్ట్ ఇలా వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగును మసాలాలో కలుపుకుంటూ 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. మసాలా ఇలా ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఈ పేస్ట్ని మసాలాలో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా బాగా తిప్పుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని దీనిలో వేసుకోవాలి. మీల్ మేకర్ మసాలాలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 300 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళన్నీ కూరలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా బాగా తిప్పుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కాడలు వేసుకోవాలి. వీటిని కూరలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, వెల్లుల్లి గబ్బాలు కలిపి నూరుకుని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా కూరలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర దీనిలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.